టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం. బ్రేకింగ్ న్యూస్. నర్సీపట్నం శ్రీ విద్యాంజలి స్కూల్ బస్సుకు నాతవరం మండలం ఎర్వరంలో తప్పిన పెను ప్రమాదం. వెనుక నుండి వచ్చి ఢీకొట్టిన ఇసుక లారీ. బస్సులో సుమారు 40 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. 20 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. లారీకి బ్రేక్ ఫెయిల్ అవడంతో ప్రమాదం జరిగిందని తెలిపిన లారీ డ్రైవర్. డ్రైవర్ని అదుపులోకి తీసుకున్న నాతవరం పోలీసులు. ఎప్పుడూ రద్దీగా ఉండే కూడల్లో స్పీడ్ బ్రేకర్లు లేకపోవడమే ప్రమాదానికి కారణం అంటున్న స్థానికులు. వెల్కమ్ టు 77 టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు కళ్యాణి. అనకాపల్లి జిల్లా నాతవరం మండలం డి ఎర్వరం సెంటర్ సమీప ప్రాంతంలో నర్సీపట్నానికి చెందిన శ్రీ విద్యాంజలి హై స్కూల్ బస్సును వెనక నుండి ఇసుక లారీ ఢీకొనడంతో పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. పెద్ద ప్రమాదమే తప్పినట్లు నాతవరం పోలీసులు తెలిపారు. ప్రతి సంవత్సరం వాహన ఇన్స్పెక్టర్ చెకింగ్ చేయడంలో కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. శ్రీ విద్యాంజలి స్కూల్ బస్సు పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రాథమిక వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై చాలా సార్లు ఆర్ఎన్బికి స్పీడ్ బ్రేకర్లు పెట్టమని కోరగా అవసరం ఉన్న చోట పెట్టకుండా అవసరం లేని చోటులో పెట్టి ఎంతో రద్దీ ఉన్న ప్రాంతంలో మానేశారు. ఆర్ఎండ్బి అధికారులు స్పందించి ఎక్కడ అవసరమైతే అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని స్థానికులు నందిపల్లి వెంకటరమణ వ్యక్తం చేశారు. అదే విధంగా స్పీడ్ బ్రేకర్ స్పీడ్ బ్రేకర్ ఇది ఎడవరం జంక్షన్ స్కూల్ వస్తుంది. ఈ స్కూల్ సుమారు 1000 మంది పిల్లలు వెళ్తుంటారు. ఇక్కడ అవసరం స్పీడ్ బ్రేకర్ పెట్టలేదు. అవసరం లేని చోట స్పీడ్ బ్రేకర్ పెట్టి చాలా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇక్కడ ఇమీడియట్గా స్పీడ్ బ్రేకర్ పెట్టగా గవర్నమెంట్ వాళ్ళు కోరుతున్నాం. టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.